హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఉన్న క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. హలో అర్జున్, గంగోత్రి నుంచి అల్లవైకుంఠపురంలో వరకు. హలో అర్జున్ సార్, అన్ని మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్ మూవీస్ అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ గంగోత్రి. 2003లో వచ్చిన ఈ గంగోత్రి బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. ఈ దాంట్లో హీరోయిన్గా అదితి అగర్వాల్ అయితే నటించింది. నెక్స్ట్ వన్ ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య 2004లో అయితే ఈ సినిమా అయితే వచ్చింది. అయితే ఈ దాంట్లో అల్లు అర్జున్ హీరోగా అండ్ అను మెహతా హీరోయిన్గా అయితే నటించారు. అయితే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. తర్వాత వచ్చిన బన్నీ. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ బన్నీ సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇదైతే 2005లో అయితే ఈ సినిమా అయితే వచ్చింది. తర్వాత 2006లో వచ్చిన హ్యాపీ మూవీ అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. అండ్ నెక్స్ట్ వన్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన దేశమూవి 2008లో ఈ సినిమా అయితే సూపర్ హిట్గా అయితే నిలిచింది. అయితే ఈ దాంట్లో హీరోగా అల్లు అర్జున్, హన్సిక అయితే హీరోయిన్గా అయితే నటించింది. అండ్ తర్వాత వచ్చిన మూవీ 2008లో పరుగు. ఈ సినిమా అయితే సూపర్ హిట్గా అయితే నిలిచింది. భాస్కర్ డైరెక్షన్లో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఆర్య 2. సుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య 2 ఈ సినిమా అయితే యావరేజ్గా అయితే నిలిచింది. 2004లో వచ్చిన ఆర్య బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాత 2009లో ఆర్య 2 అయితే యావరేజ్గా అయితే నిలిచింది. దాంట్లో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ అయితే నటించింది. నెక్స్ట్ వన్ వరుడు. 2010లో వచ్చిన మూవీలో భానుశ్రీ హీరోయిన్గా అయితే నటించింది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్గా అయితే నిలిచింది. అండ్ నెక్స్ట్ వన్ వేదం. 2010లో వచ్చిన ఈ మూవీ హిట్గా అయితే నిలిచింది. ఈ దాంట్లో హీరోయిన్గా అనుష్క అయితే నటించింది. నెక్స్ట్ వన్ బద్రీనాథ్. 2011లో వచ్చిన ఈ బద్రీనాథ్ వివి వినాయక్ డైరెక్షన్లో అయితే వచ్చింది. అయితే ఈ మూవీ ఫ్లాప్గా అయితే నిలిచింది. 2005లో వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన బన్నీ మూవీ సూపర్ హిట్గా నిలిస్తే 2011లో వచ్చిన బద్రీనాథ్ ఫ్లాప్గా అయితే నిలిచింది. అండ్ నెక్స్ట్ వన్ జులై. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ 2012లో అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ వన్ ఇద్దరమ్మాయిలతో. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 2013లో అయితే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఫ్లాప్గా అయితే నిలిచింది. నెక్స్ట్ వన్ 2014లో రేసుగురం సినిమా అయితే వచ్చింది. అయితే ఇది బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. దాంట్లో హీరోయిన్గా శృతి హాసన్ అయితే నటించింది. నెక్స్ట్ వన్ ఎవడు. ఈ సినిమాలో అయితే రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు అయితే నటించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్గా అయితే నిలిచింది. నెక్స్ట్ వన్ సన్ ఆఫ్ సత్యమూర్తి. మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి యావరేజ్గా అయితే నిలిచింది. ఇదైతే 2015లో అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ వన్ రుద్రమదేవి. ఇది 2015లో అయితే రిలీజ్ అయింది. అయితే ఇది హిట్గా అయితే నిలిచింది. నెక్స్ట్ వన్ 2016లో బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన మూవీ సరైనోడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. దాంట్లో హీరోయిన్లుగా క్యాథరిన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళైతే ఇద్దరు హీరోయిన్లుగా అయితే నటించారు. తర్వాత 2017లో డీజే సినిమాని అయితే తీశాడు. అయితే ఇది యావరేజ్గా అయితే నిలిచింది. దాంట్లో హీరోయిన్గా పూజా హెగ్డే అయితే నటించింది. నెక్స్ట్ వన్ నా పేరు సూర్య. 2018లో రిలీజ్ అయిన ఈ నా పేరు సూర్య ఫ్లాప్గా అయితే నిలిచింది. అండ్ లాస్ట్ వన్ 2020లో వచ్చిన అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే అయితే హీరోయిన్గా అయితే నటించింది. అండ్ ఇప్పుడు సుకుమార్ కాంబినేషన్లో ఇప్పుడు అల్లు అర్జున్ ఒక కొత్త సినిమాని అయితే తీస్తున్నాడు, అది పుష్ప. ఈ మూవీ కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్లాప్ అవుతుందా, యావరేజ్గా ఉంటుందా అండ్ బ్లాక్ బస్టర్ అవుతుందా, ఈ మూడిట్లో పుష్ప ఏదైతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్ ఈస్ ఎ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.